నమస్కారం శ్రీ ఆచార్య అంతక్షణ స్వామి గారు. చాలామంది అడుగుతున్నటువంటిది స్పెషల్ క్లాసు, క్లాసెస్, జనరల్ క్లాసెస్ ఎప్పుడుంటాయి, ఎక్కడుంటాయి అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. అండ్ కొంతమంది ప్లేసెస్ కూడా డిసైడ్ చేసి వాళ్ళే చెప్పేస్తున్నారు, పలాన చోట అంటే గుంటూరులో పెట్టండి, వైజాగ్లో పెట్టండి, విజయవాడలో పెట్టండి, అండ్ బెంగళూరులో పెట్టండి అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. కొంతమంది కూడా వరంగల్లో కూడా అడిగినటువంటి వాళ్ళు ఉన్నారు, ఖమ్మంలో అడిగినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అంటే క్లాస్ అవేర్నెస్ ఆ విధంగా ఉంది కాబట్టి అడుగుతున్నాను. సో క్లాసెస్ అంటే మనం వీడియోస్ చేసే ముందు క్లాసెస్ ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఉండే అవకాశం ఉంటుంది? మన క్లాసెస్ వచ్చి మనకి 2024 ఫిబ్రవరి అండి. ఫిబ్రవరి 18వ తారీఖు వైజాగ్లో ఉంటుంది, 25వ ఫిబ్రవరి అనంతపురంలో ఉంటుంది, మళ్ళీ 3వ తారీఖు బెంగళూరులో ఉంటుందండి, 10వ తారీఖు రాజమండ్రి, 31వ తిరుపతిలో ఉంటుంది. ముకుందా జ్యువెలర్స్ తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్, మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. ప్రీవియస్ వీడియోలో మీరు అన్నటువంటి మాట, ఎప్పటికప్పుడు మనం ఎరుకుతో కలిగి ఉండాలి అని చెప్పేసినటువంటి విషయం, మన సరౌండింగ్స్ని మనం ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేస్తూ ఉంటే నిజంగా మనకు తెలియకుండానే మనకు ఉండేటువంటి గోల్ మీద కానివ్వండి, ప్యాషన్ మీద కానివ్వండి, లేదా డబ్బు సంపాదన మీద ఉండేటువంటి అవగాహన కానివ్వండి పెరుగుతూ వస్తూ ఉంటుంది. అంటే ఆ కాన్షియస్నెస్ అనేది 24 అవర్స్ మనకి అది కనిపిస్తూనే ఉండాలి, మనకు అది అనిపిస్తూనే ఉండాలి కూడా. అప్పుడు మాత్రమే మనం ఏ లైఫ్లో ఏదైనా సరే సక్సెస్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఒక బెస్ట్ పాయింట్ని తీసుకొచ్చి మరీ చెప్పారు మీరు ఈ వీడియోలో ఏం చెప్తున్నారు అంటే, ఇక్కడ గమ్మత్తు ఏంటంటే మనం మన సబ్జెక్టు డబ్బు సంపద అయిపోయాం కాబట్టి మనం దాన్ని బట్టి ఎరక కలిగి ఉన్నాం. మీరే ఉన్నారు, అదే రాత్రి ప్రశాంతంగా ఎక్కడ పడుకుంటారు? ఒక గంట నిద్రపోతే ప్రశాంతంగా చాలు. నేనే ఉన్నాను 24 గంటలు సబ్జెక్ట్ పట్ల ఎరక కలిగి ఉన్నాను కాబట్టి అది తెలుస్తూనే ఉంటుంది కాబట్టి రేపేమేమి ఉన్నాయి మీటింగ్స్, రేపేమేమి షూట్స్ ఉన్నాయి, ఎవరికేమి అప్పచెప్పాలి, ఈరోజు అంతా మనం పని అప్పచెప్పాలి, రేపటి పని ఈరోజు అప్పచెప్పినా సరే నైట్ అంతా పడుకుంటే అదే కదులుతూ ఉంటుంది. ఒక గంట ఏమో నిద్రపోతాం కదా. అంటే మీ పని పట్ల మీరు ఎరక కలిగి ఉన్నారు కాబట్టి ఇలా విజయాన్ని సాధించారు. ఎవరైనా సరే తన వృత్తి పట్ల కావచ్చు, అంటే తను చేసే పని పట్ల కానీ ఎరక కలిగి ఉండాలి. మన సబ్జెక్ట్లో మన కన్ను డబ్బే కాబట్టి ఎలా ఉంటుందంటే, మన సబ్జెక్టు ఎటు నుంచి తిప్పినా అవకతనే, మన అవే మన డబ్బు కాబట్టి ఎట్ట తిప్పినా మనం దీనికి అన్వయించుకుంటాం మనం. కాబట్టి డబ్బు సంపద పట్ల అని చెప్పాము. కాబట్టి ఏదైనా సరే మీకు కావాల్సిన దాని మీద ఎరక కలిగి ఉంటే చాలు, ఈజీగా పొందడం అనేది జరుగుతుంది. ఒక విషయానికి వస్తే, ఇప్పుడు చాలామంది యూత్ ఉన్నారు, పిల్లలు, వాళ్ళకి ఎన్నో ఆలోచనలు ఉంటాయి. ఇప్పుడు కొందరికి నేను ఎస్ఐ కావాలని ఉంటుంది, ఒక్కొందరికి నేను లాయర్ కావాలని ఉంటుంది, లేకపోతే నేను ఇంజనీర్ కావాలని ఉంటుంది, నేను విదేశాలు పోవాలని ఉంటుంది. ఓకే, నేను ఒక లక్ష్యంగా పనిచేస్తుంటారు వాళ్ళు. కొందరిని చూశాను స్టూడెంట్స్, ఇప్పుడు మనకి ఇప్పుడు ఉస్మానియాలో అట్లా కొందరు ఉంటారు, వాళ్ళు ఎంత తదేకంగా చదువుతారంటే అండి, నేను కొన్ని సమయాల్లో వెళ్ళినప్పుడు చూశాను 18 గంటలు చదవడం ఏంటండి, 18 గంటలు వాళ్ళు లేవకుండా చదవడం అంటే మాటలు కాదు. వాళ్ళకి ఇంకా బయట ప్రపంచం ఏమవుతుంది తెలియదు, అసలు టైంకి తింటారా లేదా తెలియదు, అలా తదేకంగా కూర్చొని దాని మీద నిరంతర పరిశోధన చేసినట్టు చేస్తారట వాళ్ళు. ఓకే, అంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే దాని మీద ఒక లక్ష్యంగా పనిచేస్తున్నారు. ఓకేనా? అలాగే ఒక ఐఏఎస్ ప్రిపేర్ అవుతున్నాడు, లేకపోతే ఇంకేమైనా సివిల్స్ ప్రిపేర్ అవుతున్నాడు, వీళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే కొన్ని రోజులు మొత్తం దాని మీద కాన్సన్ట్రేట్ చేసి బయట విషయాలన్నీ మర్చిపోతాడు. ఇవన్నీ చేస్తున్నారు కదా, ఒక్కసారి అది ధనాన్ని లక్ష్యంగా పెట్టుకొని ఎప్పుడైనా ఏమైనా చేశారా మీరు? ఇవన్నీ చేస్తున్నారు కదా, చాలామంది చాలా చేస్తున్నారు. నేను వాళ్ళని తప్పు పట్టట్లేదు, వాళ్ళ లక్ష్యాలని. ఓకే, మీరు ఏం చేయాలన్నా సరే దానికి డబ్బే అవసరం కదా, అవునా కదా? ఇప్పుడు మీరు కలెక్టర్ అయితే హోదా వస్తుంది, దాని దగ్గర శాలరీ వస్తుంది, అక్కడ కూడా డబ్బే కదా. మీరు ఏం చేస్తున్నారు సరే ధనం మూలమిదం జగత్తు కదా మన సబ్జెక్ట్, కాబట్టి ఈ జగత్తు మొత్తం ధనం మీద ఆధారపడి ఉంది. అంటే అది కేవలం ఎవరికి అవసరము? వెన్నుముక నిటారు ఉన్నటువంటి మనిషికి మాత్రమే అవసరం. వెన్నుముక వంకరగా ఉన్న మిగతా జీవితాలకు అవసరం లేదు కదా, ఎందుకంటే జ్ఞానం ఉన్న మనుషులకే డబ్బు కావాలి. అర్థమైందా? జ్ఞానం ఉన్న మనుషులు మనమే కదా. అవును, జ్ఞానం ఉన్న జీవి ఎవరు? మనమే. కాబట్టి మనకి డబ్బు కావాలి. మరి ఏనాడు మీరు దాని మీద లక్ష్యంగా పనిచేశారు, ఎందుకు చేయలేకపోయినారు? అంటే ఫస్ట్ ఈ యొక్క యూత్ అనే వాళ్ళకి ఏంటంటే, ఒక ఏజ్ వచ్చేవారికి తల్లిదండ్రుల మీద డిపెండ్ అవుతారు. ఓకేనా? ఆ ఏజ్ వచ్చిన తర్వాత, ఒక కాలేజీ స్టేజ్ దాటిన తర్వాత అప్పుడు సంపాదన మీద పడతారు. ఇప్పుడు ఏమవుతుంది, వాళ్ళ స్టడీ కంప్లీట్ కాదు, ఇటు సంపాదిస్తూ చదవాలనే ఒక ఆలోచన. ఓకేనా? ఇటు సంపాదిస్తూ చదవాలనే ఒక ఆలోచన. దాంతో ఏం చేస్తారు, అటు కాకుండా ఇటు కాకుండా డిస్టర్బెన్స్ అవుతుంది. అంటే ఏకైక లక్ష్యంగా చేసుకున్నప్పుడు కూడా డిస్టర్బెన్స్ అవుతుంది. కొందరు ఉంటారు ఇంకా అన్నీ వాళ్ళు మంచి ఫుల్ఫిల్గా అన్నీ ఉన్నాయి, కేవలం వాళ్ళకి కావాల్సిన సబ్జెక్ట్ మీదే వాళ్ళు లక్ష్యం పెడతారు. ఒక్కసారి నేనేమంటున్నా అంటే, ఇప్పటివరకు ఎన్నో చేస్తారో ఎన్ని చూస్తున్నారో, ధనాన్ని లక్ష్యంగా చేసుకొని ఒక 6 నెలలు గట్టిగా కూర్చోండి. 6 నెలలు నేను ఎక్కువ టైం పెట్టట్లేదు, ఇంతకుముందు కూడా చెప్పాను, నేను ఓపెన్గా చెప్పాను టీవీలో, నా సబ్జెక్టులోకి రండి, ఒక 6 నెలలు ప్రయత్నం చేయండి, ఒకవేళ మీరు అనుకున్నా సాధించలేకపోతే వదిలేసేయండి.
ఎన్నో చేస్తున్నారు కదా, ఇది ఒక్కటి ప్రయత్నం చేయండి. ఎందుకంటే మనకు 80% సక్సెస్ రేట్ ఉంది కాబట్టి, అందరూ సంపాదించాలని ఒక ఆలోచన ఉంది కాబట్టి. ఎక్సలెంట్ సబ్జెక్ట్ ఇది, యూనివర్సల్ సబ్జెక్ట్ ఇది, నేను ఒక్కనే కదా ప్రపంచం అంతా చెప్తున్నారు. ఒకసారి ఇది ఏంటనేది పరిశీలించండి, పరిశోధించండి, దీని ధరాన్ని లక్ష్యంగా పనిచేసుకొని ఒకసారి ప్రయత్నం చేసి ఒక 6 నెలలు గట్టిగా ప్రయత్నం చేయండి. అప్పుడు మీకు అర్థమవుతుంది కదా ఈ సబ్జెక్ట్లోనే ప్రపంచం అంతా ఉందని. మనం చెప్తున్నాం ఏవైతే ఉన్నాయో ఒక్కొక్కటి, నేను చెప్పడమే కాకుండా ఎన్నో పుస్తకాలు ఉన్నాయి దీని మీద. నేను ఇంతకుముందు కూడా ఓపెన్గా చెప్పాను, పలానా పుస్తకాలు చదవండి అని చెప్పేసి నేను చెప్పాను. నా తపన ఏంటంటే చిన్న చిన్న వాటికి కూడా చాలామంది బాధపడుతున్నారు, డబ్బు విషయంలో కావచ్చు లేకపోతే కోరికలు సాధించుకోలేకపోవడం విషయంలో కానీ. మనం ఈ సబ్జెక్ట్ని ఇంత సులభంగా చేసినాక కూడా దీనివైపు రాకుండా ఇంకేదో ఆలోచిస్తాం యూత్, ముఖ్యంగా యూత్. నా ఆలోచనతో యూత్ మీద, ఎందుకంటే ఇప్పుడు మనకు ఒక ఏజ్ వచ్చేసింది, మనం ఈ టైంలో మనకు మనం ఏమేమి చూడాలో అన్నీ చూసేసినాం. వాళ్ళకి చాలా పెద్ద కోరికలు ఉంది, వాళ్ళకి ఇంకా చాలా టైం ఉంది. జస్ట్ ఒక 6 నెలలు ప్రయత్నించేస్తే జీవితం మొత్తం సరిపడ సంపాదనకు సరిపడ ఆలోచన ఇక్కడ ఉంటుంది. ఇక వీడు ఎప్పుడు కూడా ఎత్తుకునే పని ఉండదు, జీవితం మొత్తం కూడా రేపేంటి అనేది ఎత్తుకునే పని ఉండదు. కాబట్టి ఒక్కసారి గట్టిగా ధనాన్ని సంపాదించే విషయంలో, ఆ జ్ఞాన సంబంధం విషయంలో గట్టిగా ప్రయత్నం చేయండి. ఒక 6 నెలలు గట్టిగా ప్రయత్నం చేయండి, ఖచ్చితంగా మీరు సాధిస్తారు. ఎందుకంటే ఈ సబ్జెక్టు సక్సెస్ఫుల్ ఉంది, 80% రేట్ సక్సెస్ రేట్ ఉంది కాబట్టి ఇంకేం చేస్తారు. ఓకేనా? దీంతోపాటు ధన సముపార్జననే మన లక్ష్యమా కాదు, ఎందుకంటే మనం అదే చెప్పాం ఇక్కడ ధన సముపార్జనలో మన లక్ష్యం అనుకున్నప్పుడు ఏమవుతుందంటే ఒక స్థాయిలో డబ్బు వచ్చిన తర్వాత మనకు అహంకారం వస్తుంది. అర్థమైందా? ఇప్పుడు మనకి అరిషడ్ వర్గాలు మనకు చెప్తారు ఒక అహంకారం అనేది ఒకటి. ఇప్పుడు ఏమవుతుంది, అహంకారంతో మళ్ళీ ఎనికిపోవాల్సి వస్తుంది. అవును, మన సబ్జెక్ట్లో ప్రతి దగ్గర వచ్చిన దాన్ని ఎలా కాపాడుకోవాలి. డబ్బు రావడము, డబ్బు గురించి ఆలోచన, డబ్బు రావడం అనేది పెద్ద సమస్య కాదు, అది ఈజీగా వచ్చేస్తుంది. కానీ దాన్ని కాపాడుకునే విధి విధానం అనేది మనకు తెలియదు మళ్ళీ. కాబట్టి మనం ఏం చేస్తామంటే మన సనాతన ధర్మం నుంచి ఎక్కడెక్కడ నిన్ను నువ్వు ఎలా ఎక్స్పోజ్ చేసుకోవాలి, ఎక్కడెక్కడ నిన్ను నువ్వు ఎలా తగ్గించుకోవాలి, అర్థమైందా, ఎక్కడెక్కడ నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకోవాలి, ఇలా ప్రతి దగ్గర ఒక క్షమతత్వం కావచ్చు, ఒక ప్రేమతత్వం కావచ్చు, లేదంటే ఒక ఫర్గివ్నెస్ కావచ్చు, ఏదైనా కావచ్చు, వీటన్నిటినీ డబ్బుకు జోడించి చెప్తున్నాం కాబట్టి ఇక ఒక్కసారి ఈ సబ్జెక్ట్లోకి వచ్చిన తర్వాత ఆ వ్యక్తి ఎక్కడ కూడా ఫెయిల్ అవ్వడం అనేది జరగదు. అది మెయిన్ అన్నమాట మన సబ్జెక్ట్లో. కాబట్టి ఒకసారి ప్రయత్నించండి, ఎంత వీలైతే ఒక 6 నెలలు ప్రయత్నించండి, దాని మీద దృష్టి పెట్టండి. ఇన్నిటి మీద దృష్టి పెట్టారు కదా, అన్నీ కూడా డబ్బుకే కదా లింక్. కాబట్టి డబ్బు మీద పెట్టేద్దాం, ఒకసారి ప్రయత్నించి చూడండి, లైఫ్లో అనుకున్నాన్ని సాధించండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ శ్రీ ఆచార్య అంతకృష్ణ స్వామి గారు. థ్యాంక్ యూ అండి.